Nirmal Jilla, Baimsa Mandalamloni, Vanalpad Gramamlo, Shanivaram, Hanuman Alayamlo, Hanuman Janmadinotsava Vedukalu, Ghananga Nirvahincharu. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని మైలారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. మన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గారు మన మైలారం గ్రామానికి చేరుకొని హనుమాన్ ర్యాలీకి జెండా ఊపుతూ మాకు ఎంతో ఉత్సాహం కల్పించారు. ఒకటే ఈ రోజు హనుమంతుని జన్మదినం సందర్భంగా హనుమంతుడు అంటే అన్నిటికీ ప్రతీక. హనుమంతుడు చేసినటువంటి భక్తి, ఆయన చూపెట్టినటువంటి గురుభక్తి, ఆయన చూపెట్టినటువంటి దార్శనికతలు నిజంగా కూడా ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇప్పటికి కూడా చిరంజీవునిగా ఉన్నాడు హనుమంతుడు. ఇప్పుడు కూడా సజీవంగా మన మధ్యలో మనందరి యొక్క ఆశీస్సులిస్తూ, మనందరికీ బలాన్ని ఇస్తూ, మనందరికీ శక్తిని ఇచ్చేటువంటి హనుమంతుడి పండుగ మనందరం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఊరవతల దాకా వద్దాం అనుకున్నా, కానీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చాలా సార్లు మీ గ్రామం వస్తా. మైలార గ్రామం అంటే నా సొంత ప్రేమ గలటువంటి గ్రామం. మీ గ్రామానికి మీ అందరికీ మరి మరొకసారి ఈ రోజు జరుగుతున్నటువంటి పండుగను ఉత్సాహంగా అందరికీ శాంతి సహకారంతో ఎటువంటి గొడవ లేకుండా మంచి ఉత్సాహంతో యువకులందరూ చాలా మంచి వీరులాగా ఉన్నారు. యువకులను చూస్తే కత్తులాగా అద్భుతంగా ఉన్నారు. మీరు ఇదే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీ నరసింహస్వామి శకట ఉత్సవం ఆనవాయితీ ప్రకారం బెజ్జంకి ఏసీ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పటిష్ట బంధుబస్ మధ్య గుట్ట చుట్టూ శకట ఉత్సవం నిర్వహించారు. We'll be right back.
సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామసాగర్ గ్రామంలో ముదిరాజుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అత్యంత నియమ నిబంధనలతో ఈ నెల 15 నుంచి 17 వరకు జరుగుతాయని తెలిపారు. సాధికే శరణే ప్రియంబికే గౌరీ నారాజమి నమోస్తుతే. రామసాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవము 3 రోజులు కార్యక్రమం. ఇవాళ 2వ రోజు అమ్మవారికి పొద్దున్నే దేవతా మండప పూజలు, ఆ తర్వాత అమ్మవారికి ఇప్పటి వరకు కూడా మహాస్నపనము అనే కార్యక్రమం చేశాం. అందరు కలిసి కూర్చొని హోమం చేశారు అమ్మవారికి. మహాస్నపనం అంటే గొప్పనైనటువంటి స్నానము. మంచిగా రావి ఆకులు, బావిలాకులు, మారేడు దళాలు, నీలగిరాకులు, నిమ్మాకులు, సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, గంధకచూరాలు, కుంకుమపు అన్ని చక్కగా ఒక కొత్త కుండల వేసి మంచిగా వేడి చేసి ఆ నీళ్ళన్నీ అమ్మవారికి పసుపుతో అభిషేకము, కుంకుమ నీళ్ళతో అభిషేకము, ఆ నీళ్ళు భస్మ నీళ్ళతో అభిషేకం చేసి అందరూ కలిసి భక్తజనులు అందరూ కలిసి చేసుకుంటే అమ్మవారు ఆనందపడుతూ మంచి చక్కగా నవ్వుతూ అమ్మవారు స్వీకరించింది. ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం కాగానే ఇప్పుడు అమ్మవారికి ధాన్యాధివాసము, అమ్మవారిని అంతా కూడా కింద మంచి ఒక చెయ్య ఏర్పాటు చేసి దాంట్లో ఒడ్లు పోసి దాని మీద బట్టలు వేసి మళ్ళీ అమ్మవారిని పడుకోబెట్టి అమ్మవారి మీద మళ్ళీ ఒక చీర కప్పి ఆ అమ్మవారికి చక్కగా బియ్యం పోస్తాం. ఇప్పుడు ఆ బియ్యం పోస్తే అమ్మవారు చక్కగా హాయిగా దాంట్లో పడుకొని రేపు పొద్దున మళ్ళీ లేచి చక్కగా లోపలి గుళ్ళకి వెళ్తుంది. కనుక ఇప్పుడు ఆ ధాన్యాధివాసం కార్యక్రమం అవుతుంది. అలాగే ఈరోజు సాయంకాలం వేళ ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామం ముదిరా సంఘం వాళ్ళందరూ కూడా అమ్మవారికి పోచమ్మ బోనాలు చేస్తారు. ఆ విధంగా ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది. మళ్ళీ రేపటి కార్యక్రమం మళ్ళీ రేపు చెప్పుకుందాం. కనుక అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలి. ఒక ముదిరా సంఘము రామసాగర్కే కాదు, మొత్తం తెలంగాణలో ముదిరా సంఘాలు అందరికీ మంచి కలగాలి. ఆ వాళ్ళకే కాదు, మొత్తం ప్రతి మనిషికి మంచి జరగాలి. ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు పాపం ఇంత చేయలేరు కనుక వాళ్ళకు కూడా. మరి పశుపక్ష్యాదులు ఉన్నాయి, పశుపక్షులకు ఎవరు పెట్టాలి? ఆవులు ఉండే, పశువులు ఉండే, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా రక్షించబడాలి. ఇవి కూడా మంచిగా ఉండాలి. కనుక వాటికి కూడా మంచిగా నీళ్లు దొరకాలి, పంటలు బాగా పండాలి, వర్షాలు మంచి వర్షాలు పడాలి. అందరికీ నష్టమయ్యే వర్షాలు పడకుండా మన యొక్క నదులు, చెరువులు, అన్ని కుంటలు మంచిగా నిండాలి, నీళ్లు పైకి రావాలి. అందరూ వృద్ధికి వస్తే మనం కూడా పైకి వచ్చి వృద్ధి పొందుతాము. ఆ జగదంబ పెద్దమ్మ తల్లి అటువంటి అనుగ్రహాన్ని మనకి ఇవ్వాలని ఆ అమ్మను ప్రార్థన చేద్దాం. పెద్దమ్మ తల్లి మాతాకి జై, మాతాకి జై, లక్ష్మీ మాతాకి జై.